వెల్కమ్ టు యోగ మంత్ర. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు, అలాగే ఆరోగ్యం కూడా. యోగా ద్వారా శాశ్వతమైన ఆరోగ్యాన్ని ఆనందాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ఈరోజు యోగ మంత్రలో అధిక పొట్ట సమస్యను తగ్గించడం కోసం శవాసనం చేసే ముందు ప్రాణాయామంలో సంతల్క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. సంతల్క్రియ ప్రాణాయామం. సంతల్క్రియ ప్రాణాయామంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి రెండు కాళ్ల పాదాల వేళ్ల మీద కూర్చొని నమస్కార ముద్ర వేసి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే ఆసన స్థితిలో నెమ్మదిగా తలతో సహా నడుమును కిందికి వంచి రెండు చేతుల మోచేతులను నేలకు ఆనించి గాలిలో ఉంచి మడాలను కిందికి దించి పాదాలను పూర్తిగా నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి పూర్వస్థితిలోనికి వచ్చి ఇదే స్థితిలో ఊపిరితిత్తుల నిండా శ్వాస తీసుకుని నోటి ద్వారా పీల్చిన శ్వాసని వదిలేయాలి. ఇలా ఈ క్రియను 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందికి దించి రెండు మోచేతులను నేలకు ఆనించాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 3 రౌండ్లు మధ్యలో రిలాక్స్ అవుతూ చేసుకోవాలి. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి శరీరాన్ని యాక్టివ్గా ఉంచవచ్చు. ఈ సంతల్క్రియ ప్రాణాయామంను చేయటం ద్వారా మానసిక ప్రశాంతత, శారీరక విశ్రాంతిని పొందవచ్చు. అలాగే శరీరంలో ఉన్న టాక్సిన్లను ఈ ప్రాణాయామం ద్వారా తొలగించవచ్చు. ఇలా ఈ క్రియను మొత్తం 3 రౌండ్లు చేసుకోవాలి. ఈ క్రియను 3 రౌండ్లు చేసుకున్న తర్వాత నెమ్మదిగా వజ్రాసనంలోనికి వచ్చి ఎడమ అరచేతి మీద కుడి అరచేతిని ఉంచి సాధారణ శ్వాసక్రియను కొనసాగిస్తూ ఉండాలి. ఇలా ఈ స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత రెండు చేతులను జ్ఞానముద్రలో ఉంచి ఈ సంతల్క్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఈ సంతల్క్రియ ప్రాణాయామం చేయడం వలన ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచవచ్చు, అలాగే ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఆసనం వేసే సమయంలో శరీరం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉండాలంటే వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు శవాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. శవాసనం వార్మప్. మొదటగా వజ్రాసనంలో జ్ఞానముద్రలో నుంచి రెండు చేతులను పక్కకి చాపి నెమ్మదిగా ఇరువైపుల నుంచి రెండు చేతులను పైకి లేపి గాలిలో వేళ్లను కలిపి కిందికి దించి ఇదే స్థితిలో తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని మోకాళ్లకు ఆనించి తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను పైకి లేపి పక్కకి దింపుతూ ఈ వామప్ని చేసుకోవాలి. ఇలా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి రెండు చేతులను ఇరువైపుల నుంచి ముందుకు తీసుకువచ్చి ఒక చెయ్యి కింద మరో చెయ్యి ఉంచి మరలా పక్కకి చాపుతూ వామప్ని చేసుకోవాలి. ఇలా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి రెండు చేతులు దించి రెండు కాళ్లను వజ్రాసనంలో నుంచి తీసి రెండు కాళ్లను ఫోల్డ్ చేసి నిలబెట్టి పాదాలను గాలిలో ఉంచి రెండు కాళ్లను ముందుకు చాపుతూ ఫోల్డ్ చేస్తూ ఈ వామప్ని చేసుకోవాలి. ఇలా ఈ వామప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి సుఖాసనంలోనికి వచ్చి తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలుకు ఆనించి తరువాత తలను పైకి లేపి ఇదే వామప్ని కుడిమోకాలు వైపు చేసుకోవాలి. ఆ తరువాత తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి రెండు చేతులను కలిపి అరచేతుల్ని వెనక్కి తిప్పుతూ ముందుకు గాలిలో చాపి ఉంచాలి. ఆ తరువాత అరచేతుల్ని విడదీసి నెమ్మదిగా చేతుల్ని కిందికి దించి తలను ఎడమవైపు తిప్పి తరువాత కుడివైపు తిప్పుతూ మెడకు స్ట్రెచ్ అయ్యేలా వామప్ చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి తలను సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్ర వేసి ఈ వామప్ని ముగించవచ్చు. ఇలా వామప్ చేసిన తర్వాత ఈ రోజు యోగ మంత్రంలో అధిక పొట్ట సమస్యను తగ్గించడం కోసం శవాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. శవాసనంను మొదట సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత కళ్ళు తెరిచి తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలునకు ఆనించి రెండు చేతులను ఎడమ మోకాలు కింద ఉంచాలి. ఈ శవాసనంను చేయడం వలన పొట్ట భాగానికి మంచి వ్యాయామం జరిగి అధిక పొట్ట సమస్యను తగ్గించవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్లు ఉన్న తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే ఆసన క్రియను కుడి మోకాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ ఆసన క్రియను కుడి మోకాలు వైపు చేసుకున్న తరువాత తలను నెమ్మదిగా పైకి లేపి సాధారణ స్థితిలో తలను ఉంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉన్న తరువాత
నెమ్మదిగా శరీరాన్ని శవాసనంలో ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో రెండు కాళ్ల మోకాళ్లను నిలబెట్టి రెండు చేతులను నడుము కింద ఉంచి తరువాత రెండు కాళ్లను ముందుకు జరిపి నేలకు ఆనించాలి. ఈ శవాసనంను చేయడం వలన అలసిన శరీరానికి విశ్రాంతి లభించి ఒత్తిడిని తరిమివేయవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత రెండు కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి రెండు చేతులను నడుము కింద నుంచి తీసి చెవుల మీద ఉంచాలి. ఇదే స్థితిలో ఎడమ కాలును ముందుకు చాపి నేలకు ఆనించాలి. ఆ తరువాత కుడి మోకాలును నిలబెట్టి ఉంచాలి. ఈ శవాసనంను చేయడం వలన ఊపిరితిత్తులు, కిడ్నీ, థైరాయిడ్ వంటి భాగముల పనితీరు మెరుగుపరచవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా కుడికాలును చాపి నేలకు ఆనించి రెండు చేతులను నేలమీద ఉంచాలి. తరువాత రెండు చేతులను పొట్ట మీద కలిపి ఉంచాలి. ఈ శవాసనంను చేయడం వలన అధిక కోపం, హై బీపీ వంటి వాటిని తగ్గించి ఆరోగ్యవంతమైన, ప్రశాంతవంతమైన జీవితాన్ని అనుభవించవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 40 సెకండ్లు ఉన్న తరువాత రెండు చేతులను పొట్ట మీద ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత రెండు కాళ్లను ఫోల్డ్ చేసి రెండు చేతులను నడుము కింద ఉంచి రెండు మోకాళ్లను నిలబెట్టి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఇదే స్థితిలో ఎడమ కాలును పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా ఎడమ కాలును కిందికి దించి పూర్వస్థితిలో ఉంచి కుడికాలును పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉన్న తరువాత
నెమ్మదిగా కుడికాలును కిందికి దించి పూర్వస్థితిలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 కాళ్లను ముందుకు చాపి నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుముతో సహా తలను పైకి లేపి 2 కాళ్లను ముందుకు చాపి 2 చేతులను జ్ఞానముద్రలో నేల మీద ఉంచాలి. తరువాత 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను కిందికి దించి మోకాళ్లను సుఖాసనంలో ఉంచి తరువాత తలతో సహా నడుమును ఎడమ మోకాలు వైపు వంచి నుదుటిని ఎడమ మోకాలునకు ఆనించి తరువాత నడుమును పైకి లేపి ఇదే క్రియను కుడి మోకాలు వైపు చేయాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి 2 చేతులను పొట్ట మీద ఉంచాలి. ఆ తరువాత 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి రిలాక్స్ అవుతూ ఈ శవాసనంను ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో శవాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. శవాసనం చేయడం వలన అధిక పొట్ట సమస్యను తగ్గించడంతో పాటు జీర్ణ సమస్యలను తగ్గించవచ్చు, ఉదర భాగాన్ని దృఢంగా పటిష్టంగా మార్చవచ్చు. మరి ఈ ఆసనం గురించి మన యోగా ఎక్స్పర్ట్ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు అబ్డామినల్ ఫ్యాట్ రిడ్యూస్ చేయడంలో శవాసన ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసామండి. అన్ని పోస్చర్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత మన బాడీ బాగా స్ట్రెస్డ్ అవుట్ ఉంటుంది, కాబట్టి శవాసనాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన బాడీ చాలా రిలాక్స్ అయ్యి ఆ స్ట్రెస్ అంతా కూడా బాగా తగ్గి మనకి బాడీ అంతా కామ్గా ప్రశాంతంగా అవడం జరుగుతుందండి. మనకి అబ్డామినల్ ఫ్యాట్ ఇంక్రీజ్ అవడంలో స్ట్రెస్ కూడా ఒక ముఖ్య కారణంగా చెప్పుకుంటాం, కాబట్టి ఈ స్ట్రెస్ని తగ్గించడంలో మనకి శవాసన బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో శవాసనలో మీ బాడీ మీద ఐస్ క్లోజ్ చేసి బాడీ మీద అంతా కాన్సన్ట్రేట్ చేసి ప్రతి ఒక్క జాయింట్, ప్రతి ఒక్క మజిల్ మీద మన దృష్టిని పెట్టి అన్నింటినీ రిలాక్సింగ్గా భూమి మీదకి కంప్లీట్గా రిలీజ్ చేసి వదిలివేసి గాలి పీల్చడం వదలడం మీద మనం గనక దృష్టి పెట్టినట్లయితే మన బాడీలో ఉండే హార్మోనల్ అసమతుల్యతలు కానీ, తర్వాత ఈ మజిల్ స్టిఫ్నెస్ కానీ, తర్వాత స్ట్రెస్ఫుల్ యాక్టివిటీ వల్ల బాడీ టయర్డ్ అయిపోయిన టయర్డ్నెస్ కానీ ఇవన్నీ బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. ఈ శవాసనాన్ని 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేసి మీరు 30 మినిట్స్ వరకు గనక ప్రాక్టీస్ చేసినట్లయితే బాడీ చాలా కామ్గా, బ్రెయిన్ చాలా
ప్రశాంతంగా అవడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు చేసే పనిని చాలా యాక్టివ్గా చేయడం అనేది జరుగుతుంది. మనం ఒకసారి ఒక 1 అవర్ గనక యోగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆ ఎనర్జీ మనకి 23 అవర్స్ వరకు మన బాడీలో ఉండడం జరుగుతుంది. సో కొంతమంది అనుకుంటారు మార్నింగ్ చేశాను నేను ఈవినింగ్ కూడా వర్కౌట్ చేస్తాను చాలా తొందరగా తగ్గిపోతాను అని చెప్పేసి, ఇది చాలా రాంగ్ అండి. మనం 1 అవర్ వర్కౌట్ చేసిన తర్వాత మన బాడీ దాని నుంచి తేరుకోవడానికి దానికి 23 అవర్స్ పడుతుంది. ఇలా బాడీకి రికవరీ పీరియడ్ అనేది మనం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీకు అంతగా వర్కౌట్ ఏదైనా చేయాలి అనిపిస్తే మైల్డ్ బ్రిస్క్ వాక్ ఒక 10 to 15 మినిట్స్ మీరు యాడ్ చేయొచ్చు. అంతే తప్ప స్ట్రెయినస్ యాక్టివిటీ మీరు 1 అవర్ కన్నా ఎక్కువగా ప్రాక్టీస్ చేయొద్దు. దీనివల్ల కూడా మనకి బాడీలో ఫ్యాట్ కంటెంట్ అనేది పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే బాడీ చాలా స్ట్రెస్కి గురవుతుంది కాబట్టి. సో ఈ శవాసనాన్ని ప్రాక్టీస్ చేసి బాడీని చాలా రిలాక్స్గా చేసుకుని అబ్డామినల్ ఫ్యాట్ కూడా తగ్గించుకుంటారని ఆశిస్తూ బీ ఫిట్ బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగా సాధన చేస్తూ సులభంగా అనారోగ్యాన్ని తొలగించి దుర్లభమైన ఆరోగ్యాన్ని పొందుదాం. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు, www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు, www.facebook.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia.